హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో గోధుమలతో క్రిస్పీగా అండ్ టేస్టీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. గోధుమలతో ఈ దోశలు వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆలస్యం చేయకుండా గోధుమలతో దోశలు ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ గోధుమ దోశలు తయారు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకోండి. इडली बियानैना वाड़कोवच्चु लेदा रेशन बियानैना वाड़कोवच्चु लेदा नार्मल बियानैना वाड़कोवच्चु ए बियानैना वाड़कोवच्चंडी. तर्वात इंदुलोकी सेम अदे कप्पुतो पावु कप्पु मिनपगुल्ल वेसुकोंडी. अलागे 1 टेबल स्पून मेंतुलु कूडा वेसुकोंडी. इप्पुडु अंदुलो वाटर पोसी रेंडु सार्लु बागा कडगाली. इला रेंडु सार्लु बागा कडिगिन तर्वात मल्ली अंदुलो फ्रेश वाटर पोसुकोनी రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. రెండు గంటల అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, బియ్యము మినపగుళ్ళు మెంతులు బాగా నానాయి కదా. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని అందులో మనం బియ్యం మినపప్పు ఏ కప్పుతో అయితే కలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమలు వేసుకోండి. ఇలా గోధుమలు వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి బాగా కడగండి. ఈ గోధుమల్ని నానబెట్టే పని లేదండి, జస్ట్ ఒకసారి బాగా కడగండి. మీరు గోధుమల్ని నానబెట్టారు అనుకోండి అందులో నుంచి పాలు రిలీజ్ అవుతాయన్నమాట. సో అందుకే జస్ట్ ఒకసారి బాగా కడిగితే సరిపోతుంది. ఇలా కడిగిన గోధుమల్ని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వీడిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం వరకు ఇవి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేయడానికి సరిపడినంత వాటర్ పోసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన గోధుమల్ని బియ్యం మినపగుళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత salt వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాతనే ఫెర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట, లేకుంటే మరుసటి రోజుకి ఈ పిండి కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి. అందుకని ముందు రోజు నైటే అంటే మనం గ్రైండ్ చేసుకున్న రోజే ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 8 గంటలు లేదా రాత్రి అంతా పులియబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైటే పడగబోయే ముందు గ్రైండ్ చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు. మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి, పిండి చక్కగా పులిసిందండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు. మనం ఫ్రిజ్ లో పెడుతున్నాం కాబట్టి పిండి ఏమీ పాడవదండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని అవసరం అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత దీని మీద కొద్దిగా వాటర్ ని చిలకరించుకొని టిష్యూ పేపర్ తో గాని కాటన్ క్లాత్ తో గాని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఇది నార్మల్ దోశ లాగానే చాలా పలుచగా వస్తుందండి. ఇలా దోశ వేయడం అయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. దోశ మీద తడి అంతా ఆరిపోయిన తర్వాత దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దోశ అంతా ఈవెన్ గా కాలేంత వరకు కాల్చుకోండి.
ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోండి సో దోస అంతా ఎర్రగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇదే విధంగా రెండో దోసను కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే పెనాన్ని ఒకసారి నీళ్ళతో క్లీన్ చేసుకొని దోస వేసుకున్నారంటే రెండో దోస కూడా క్రిస్పీగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమలతో దోసలు తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.